అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం బాధపడడానికి 100 కారణాలు చూపించిన జీవితానికి నవ్వడానికి 1000 కారణాలు ఉన్నాయని నువ్వు చూపించు నీకు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము గమనించగలరు ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శోభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం నవంబర్ 24 2023 శుక్రవారం తిది ద్వాదశి రాత్రి 7 గంటల 6 నిమిషాల వరకు తదుపరి త్రయోదశి ఈ రోజు శుక్ర ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం రాత్రి 7 గంటల 6 నిమిషాల నుండి 8 గంటల 5 నిమిషాల వరకు నక్షత్రం రేవతి సాయంత్రం 4 గంటల 1 నిమిషం వరకు తదుపరి అశ్విని యోగము సిద్ధి ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు తదుపరి ప్రతిపాతము కరణం భవ ఉదయం 8 గంటల 3 నిమిషాల వరకు తదుపరి బాలవ రాత్రి 7 గంటల 6 నిమిషాల వరకు తదుపరి కౌలవ సూర్యోదయం ఉదయం 6 గంటల 16 నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 32 నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాలకు చంద్రాస్తమయం తెల్లవారుజామున 4 గంటల 3 నిమిషాలకు అశుభ సమయాలు రాహు కాలం ఉదయం 10 గంటల 29 నిమిషాల నుండి 11 గంటల 54 నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాల నుండి 4 గంటల 8 నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం 7 గంటల 40 నిమిషాల నుండి 9 గంటల 5 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషాల నుండి 9 గంటల 16 నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల నుండి 1 గంట 2 నిమిషాల వరకు వర్జము ఈ రోజు లేదు శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 44 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 31 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల వరకు శుభ గడియలు ఉదయం 9 గంటల 16 నిమిషాల నుండి 10 గంటల 6 నిమిషాల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల 58 నిమిషాల నుండి 5 గంటల 32 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాల నుండి 5 గంటల 25 నిమిషాల వరకు నవంబర్ 24 శుక్రవారం ఈ రోజు ఉన్న తిది ద్వాదశి సాయంత్రం 7 గంటల 6 నిమిషాల వరకు ఉంది తదుపరి త్రయోదశి ద్వాదశి పక్షచిత్ర తిది కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము ఒకవేళ తప్పక వినియోగించుకోవాలనుకుంటే పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు వినియోగించుకోవచ్చు ఈ రోజు ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి ఈ రోజంతా ఉన్న వ్యతిపాత యోగం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన యోగం కాదు కాబట్టి ఈ రోజు శుభకార్యాలు చేయాలనుకునే వారు ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు ఈ రోజు ఉన్న రేవతి నక్షత్రం శుక్రవారం కలయికతోనూ తదుపరి అశ్విని నక్షత్రం శుక్రవారం కలయికతోనూ సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజంతా సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు చిన్న చిన్న పనులు ఏవైనా ఉంటే ఏ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు ఏకాదశి పారణ సమయం ఉదయం 6 గంటల 16 నిమిషాల నుండి 8 గంటల 31 నిమిషాల వరకు క్షీరాబ్ది ద్వాదశి
కార్తీక శుక్ల ద్వాదశిని అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని చిలికిన రోజు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి అని చిలుకు ద్వాదశి అని ఇంకా యోగీశ్వరులు చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిది కాబట్టి యోగీశ్వర ద్వాదశి అని పిలుస్తారు। ఉత్తాన ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ రోజు తులసీ మాతను చూడడానికి ब्रह्म इंद्रादि देवतलतो बृंदावनानिकि वस्तारनि ई रोजु तुलसी मोक्क दग्गर दीपाराधन चेस्तारु। इंका ई रोजु तुलसिनि श्रीलक्ष्मिगानु श्री महाविष्णुवुनु उसिरि चेट्टुगानु भाविंचि विवाहं जरिपिंचि सायंत्रं दीपाराधन चेस्तारु। ఒకవేళ ఏదైనా కారణం చేత సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషాలు ఏవైనా ఉంటే ఈ రోజు దీపారాధన చేయడం వల్ల అవన్నీ తొలగిపోతాయని నమ్మకం। చంద్రుడు ఈ రోజు సాయంత్రం 4 గంటల 1 నిమిషం వరకు మీన రాశిలోను తదుపరి మేష రాశిలోను సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు। చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 4 గంటల 1 నిమిషం వరకు సింహ రాశి వారికి తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది। చంద్రబలం ఈ రోజు సాయంత్రం 4 గంటల 1 నిమిషం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం మిథునం కన్యా తులా మకరం మీనం। తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం మిథునం కర్కాటకం తులా వృశ్చికం కుంభం। వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి। ఈ రోజు ప్రత్యేకతలు అంతర్జాతీయ ఎవల్యూషన్ దినోత్సవం। ఇంకా ఈ రోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు। నవంబర్ 24 శుక్రవారం దినఫలాలు ఒక్క మాటలో మేష రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి। వృషభ రాశి శుభవార్త వింటారు। మిథున రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది। కర్కాటక రాశి ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది। సింహ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది। కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి। తులా రాశి రాబడి ఉంటుంది। వృశ్చిక రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి। ధనస్సు రాశి కావాలని బాధపెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటమే మంచిది। మకర రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు। కుంభ రాశి ఉత్సాహంగా గడుపుతారు। మీన రాశి తీపి కబురు వింటారు। ఇవి ఈ రోజు రాశి ఫలాలు। మీ గ్రహ స్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి। ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి। ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి। మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి। మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ ఆన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది। దిస్ ఇస్ దీప్తి, థాంక్స్ ఫర్ వాచింగ్।